ఏపీని ఆదుకునేందుకు మోదీ నిధులు ఇచ్చారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. గత 6 ఏళ్లలో ఏ రాష్ట్రానికి ఇవ్వనని నిధులు ఏపీకి ఇచ్చారని తెలిపారు. లోటు బడ్జెట్ కారణంగా ఏపీ నుంచి కేంద్రానికి వెళ్తుంది తక్కువే అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా 15,000 కోట్ల రుణాన్ని కేంద్రం చెల్లించేలా అంగీకారం ఉందని తెలిపారు. ఏపీకి కేంద్ర నిధులపై ప్రాంతీయ పార్టీలు చర్చకు రావాలని పిలుపునిచ్చారు. ఏపీకి ఇస్తున్న ప్రతి రూపాయిని గణాంకాలతో సహా వివరిస్తామని జీవీఎల్ ఫల్క్ పేర్కొన్నారు. మోదీ గారు చెప్పింది ఏంటంటే, నష్టపోయిన రాష్ట్రం, ఆయనకు మన పట్ల సానుభూతి ఉన్నది కనుక, ప్రత్యేక శ్రద్ధ ఉన్నది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కేటాయింపులు, ఆర్థిక కేటాయింపులు చూస్తే నిజంగా అందరూ నివ్వెరపోతారు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ఉండటమే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చేసే కుట్ర. కొన్ని నంబర్లు చెప్తాను సంఖ్యాపరంగా. ఇవన్నీ పార్లమెంటు వేదికగా ఇచ్చిన, నాకు ఇచ్చినటువంటి సమాధానాలు. మనకేమిచ్చారు, మనకేమిచ్చారు, మాకేమిచ్చారు అని అబద్ధాలు ప్రచారం చేసే పార్టీలు దీనిపై చర్చకు సిద్ధం కావాలి. మరి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మా రాష్ట్ర నాయకుడు ఆల్రెడీ వీర్రాజు గారు ఛాలెంజ్ విసిరారు, ఈ అంశాలపై చర్చించడానికి మేము సిద్ధం, మీరు వేదికపై ఒక వేదికపైకి రండి అని. అదే సవాల్ను మరొకసారి విసురుతున్నాను. 2014-15 ఆర్థిక సంఘంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి వివిధ రూపాల్లో అందినటువంటి మొత్తం సొమ్ము 27,294 కోట్లు, కేవలం 27,294. మొదటి రాష్ట్ర ఏర్పడిన మొదటి సంవత్సరం 2020-21 అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఈ 27,294 కోట్లు పెరిగి 77,538 కోట్లయింది. 27,000 కోట్లు ఎక్కడ, 77,000 కోట్లు ఎక్కడ, అంటే 3 రెట్లు కంటే అదనంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి వివిధ రూపాల్లో నిధులు రావటం జరిగింది. కొంతమంది భ్రమ ఉండొచ్చు, ఇదేదో పన్నుల వికేంద్రీకరణ రూపంలో వచ్చుంటుంది, అది అందరికీ ఇచ్చేదా, కాదు, అబద్ధం. పన్నుల వికేంద్రీకరణ రూపంలో 13,692 కోట్లు అప్పుడు వస్తే అది పెరిగి 24,000 కోట్లయింది, అంటే ఒక 10,000 కోట్ల పెంపుదల పన్నుల వికేంద్రీకరణ రూపంలో జరిగితే మరొక 40,000 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు గ్రాంట్ల రూపంలో